హాచి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఈ రోజు మీ అందరికి నిజాంపేట నైజం చూపించబోతున్నాను. వీళ్ళు ఏ ఆటలో అయినా ఏ పోటీలైనా అడుగు పెడితే మాత్రం తొంగి తొంగి నక్కి నక్కి కాదరా పంచులతో వేసుకుంటూ వెళ్ళిపోతారు. అది నిజాంపేట మహిళలు. ఓకే, ఒక క్రేజీ క్వశ్చన్ తో నేను ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నా. మీ ఫేస్ ఎప్పుడు మాడిపోయిన దోశలాగా పెడతారు? ఇలాంటి సందర్భాల్లో మాడిపోయిన దోశలాగా పెడతారు, ఏం జరుగుతాయి? వెస్టర్న్ డ్రెస్ లో అసలు బొట్టే పెట్టుకోను, ఏమీ గమనించరు. ఎవరు గమనించారు? హస్బెండ్ అసలు గమనించరు. ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఏమైనా పెద్ద బొట్టు పెట్టుకున్నప్పుడు ఏమైనా గమనిస్తారా అని ఇట్లా చూసా, అప్పుడు కూడా గమనించరు. అప్పుడు నా ఫేస్ మాడిపోయిన దోశలా పెడతా. కరెక్ట్. ఎందుకు హస్బెండ్స్? ఎందుకంటే పిల్లలు చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని మల్లెపూలు పెట్టుకుని సరిగ్గా వస్తే ఏంది ఎట్లా రెడీ అయ్యను అని చెప్పి గమనించారు. మీ ఇంట్లో కూడా అట్లనే? నేను మా ఇంట్లో కూడా అంతే. మా ఆవిడ అప్పుడు అంత బాగా రెడీ అయిన తర్వాత నేను చూడకుండా వెళ్ళిపోతే మొత్తం నైట్ తో తిరుగుతుంది బయట. నాకంటే పెద్ద వయసు ఉన్నాడు వచ్చి నన్ను ఆంటీ అన్నాడు అనుకో, నాకు మండిపోద్ది. ఏమన్నారా ఆంటీ? ఏమన్నారా ఆంటీ? నేను ఇంత అందంగా రెడీ అయ్యి ఏమండి నేను ఎలా ఉన్నాను అని అడిగితే, నీ మొహంలా ఉన్నావులే, పని చేసుకోపో, అవి పోయి అంట్లు తోముకోపో అంటాడు. నీ మొహానికి నేనే ఎక్కువ పో అంటారా అట్లా? నేనంటాను. మీ ఆయన అంటారా? ఆయన నన్ను అంట్లు తోముకోపో అన్నప్పుడు మరి నీ మొహానికి నేనే ఎక్కువలే, పని చూసుకోపో అనుకున్నా. ఇద్దరు అట్లా తిట్టుకుంటారా? అలా తిట్టుకునే కప్పులు ఏది మోస్ట్ హ్యాపీయెస్ట్ కప్పులు అంట? చాలా హ్యాపీగా ఉంటాం అండి, కొట్టుకుంటాం, బాగా కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. ఈ బగల కొడతాం గిప్ప 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 గిప్ప. ఆడవాళ్ళు అందరూ మంచిగా రెడీ అయ్యి కనిపిస్తే మా వారు పొట్టలోనకు పెట్టి మాడిపోయిన మసాలా దోశలా చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఏదో ఒకసారి పెట్టండి మాడిపోయిన దోశలాగా ఫేస్. ఇప్పుడు అన్ని క్రేజీ ఆన్సర్లు చెప్పారు. స్టార్టింగ్ మేడం, బుట్టు మేడం, రండి మేడం. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. మేడం రండి. ఆంటీ ఓకే, ఇంకా రౌండ్ స్టార్ట్ చేద్దాము. అయితే ఫస్ట్ మనం డాన్సింగ్ రౌండ్ చేస్తున్నాం అనమాట. ఒక డాన్స్ స్టెప్ నేను చూపెడతా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకోసారి ఎవరైనా చెయ్యి ఎత్తిర్రు అనుకో, నేను చూసింది చాలు, నా లోపల నరాలు చిక్కిపోతున్నాయి, వద్దు ఇక్కడికి ఆపేస్తున్నాం. ఇందులో అందరు చేసిన వాళ్ళు ముందుకు రండి, పనిష్మెంట్ ఇప్పుడు మీ అందరికి. రండి ముందుకు రండి అందరిని. ఇంతమంది డ్యాన్స్ చూసినాక అయినా నేను బతుకున్నానంటే ఇదేదో దైవశక్తిరా. కానీ ఒక్కరు మాత్రం కొంచెం అద్భుతంగా చేశారు, వారికి మాత్రం 1000 రూపీస్ కంగ్రాచులేషన్. పార్టిసిపేషన్ 500. వెళ్ళిపోండమ్మా, అర్జెంట్కి వెళ్ళిపోండి. సెకండ్ రౌండ్ పార్టిసిపెంట్స్ ఇటుముగ్గురు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అందమైన ఫేసెస్ దాచిపెట్టారు, ఇప్పుడు అందమైన ఫేసెస్ రివీల్ అయ్యే టైం. వీళ్ళేనండి నిజాంపేటలో అందంతో అందరినీ మర్డర్ చేసేది. మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూడడం. ఇలా నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు మా షోకి రావడం. పెళ్లి కాకముందు డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలనుకున్నానో అలా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. టూ లేట్. టూ లేటా? ఇట్స్ నెవర్ లేట్ అండి. అఫ్ కోర్స్ మా ఆవిడ చూస్తుంది కాబట్టి యా ఇట్స్ లేట్. మా ఆయన కూడా చూస్తున్నారు. సరిపోయారు ఇద్దరు. నా పేరు లావణ్య. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఉదయం చేసి సూర్యుడు అక్కడ రవి అయితే ఇక్కడ మన అల్లాపూర్ సొసైటీలో రాజ్యం వెళ్తుంది మన రవి. తలకేం బొడుసు వచ్చినట్టు అన్నావు కదా, పప్పు తెచ్చా. పప్పు తెచ్చారా అమ్మ?
అమ్మా మీ పేరు? వాసవి. గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. కష్టంగా ఉంటదా అండి? లేదు. ఎందుకు మీరు మంచిగా మిస్ ఇండియా మిస్సెస్ ఇండియా అట్లాంటి పోటీలకు వెళ్తే గెలుస్తారు కదా, అందరు పారిపోతే కష్టం అయిపోతుంది. అవును, మీరు వెళ్తే వాళ్ళకి అవకాశాలు రాకుండా పోతాయి కదా. యా అమ్మ మీ పేరు? హలో రవి. హాయ్ అమ్మా. హైఫయా? హైఫై అంటే లో నేనేమో ఇస్తున్నామేమో. నిన్ను చూసాను కదా, టెన్షన్ కొంచెం సిగ్గు పడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గుతో కూడి భయం వల్ల వచ్చిన గౌరవం. సిగ్గుతో కూడిన టెన్షన్ వచ్చి ఉండొచ్చు. వెరీ గుడ్. నా పేరు పద్మజ, ఐఎమ్ వర్కింగ్ ఉమెన్. యు ఆర్ వర్కింగ్? వర్కింగ్ యాజ్? తెలుసుకోవచ్చా? ఐటీ లో ఉన్నారు. వెరీ గుడ్ అమ్మా. డీజే పెడితే వస్తుంది ఊపు, ఇండస్ట్రీలో రవి అన్న తోపు. అన్ని బాగున్నాయి అన్న అన్నది కూడా ఆడ దొప్పింది మొత్తం. హాయ్ రవి. హాయ్ అమ్మా. నా పేరు వాణి. మా ఇంట్లో లేవు ఎలుకలు. ఈ షోలో వాణికి తిరుగులేదు. గుర్తుపట్టిరా? అర్థం అయిందా? అర్థమైంది. ఎలుకలు చూసినప్పుడు మీరే గుర్తు వస్తారు ఇప్పుడు. ఎలుకల గోలేదురా బాబు, తీసుకురండి బుడగలు. ఇప్పుడు గేమ్ ఏంటంటే స్టూల్ ఉంది కదా, దాని మీద బుడగ పెట్టాలి, దాని చేయి పట్టుకోకుండా అటువైపు తిరిగి కెమెరా వైపు తిరిగి ఆ బెలూన్ ని కూర్చొని పగలగొట్టాలి. ఓకేనా? బుడగ పెట్టిన తర్వాత మీరు కూడా వెళ్ళిన అనుకో వెంటనే ఆ బుడగని జరిపేయచ్చు, నువ్వుకే వచ్చు. మీ బెలూన్ పెట్టి దాని కూర్చొని పగలగొట్టి ఫాస్ట్ గా వచ్చి నాకు హైఫై కొట్టాలి. మరి ఇంకోరు కొడతావు నాకు వచ్చి కొట్టాలి. అప్పుడు మీరు ఫస్ట్ వచ్చిన నాకు అర్థమవుతుంది కాబట్టి ఆ టీమ్ నే క్వశ్చన్ కొడతా. గాట్ ఇట్? ఫస్ట్ క్వశ్చన్ కి, సెకండ్ క్వశ్చన్ కి, థర్డ్ క్వశ్చన్. 3, 2, 1 గో. ఎందుకమ్మా అంత లేట్ వెళ్ళినావు? ఆల్రెడీ ఒకటి పగిలిపోయింది ఇక్కడ. ఒకటి పగిలిపోయిందా? హ్యాపీ బర్త్డే అని వాడకపోయినా ఆడ కూర్చొని పగలగొట్టమన్నా. మీరు ఫాస్ట్ గా వెళ్ళేసి వచ్చారు కాబట్టి మీ టీమ్ ని క్వశ్చన్ అడుగుతున్నావు. సిల్లీ క్వశ్చన్ ఇది వాడాలి. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు గుండు ఎక్కడ కొట్టించుకుంటారు? ఇంట్లో, సెలూన్. ఒకటే ఆన్సర్. సెలూన్. షూర్? ఇంట్లో. ఫైనల్ ఆన్సర్? ఫైనల్. ఓకే చెప్పండి అమ్మా. క్వశ్చన్ చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. మూడు ఖరాబ్ అవుతుంది. బుడగని మెల్లగా తీసుకెళ్ళినప్పుడే అనుకోవాలి నేను నిన్ను అడుగుతున్నాను అని. క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో ఎక్కువ శాతం గుండె ఎక్కడ కొట్టించుకుంటారు? నెత్తి పైన. ఓకే. ఎస్, గుండె ఎక్కడ కొడతారు? తల మీద కొడతారు. రైట్ ఆన్సర్. సెకండ్ సిల్లీ క్వశ్చన్. అలా ఆలోచించండి, ఇంట్లో కొట్టించుకుంటారు? సిల్లీగా మా మాట వినకపోతే మేమే కొట్టేస్తాం. ఏందది గుండు? వాళ్ళు ఇక్కడ పెట్టి ఆలోచించారు, మేము ఇక్కడ పెట్టి ఆలోచించాం. వాళ్ళే ఇక్కడ పెట్టి కరెక్ట్ గా ఆలోచించారు. మీరే ఇంట్లో, సెలూన్ లో, తిరుపతిలో అని అనుకున్నారు. సిల్లీ రవి, మా మాట వినకపోతే కొడతామని. అది సిల్లీ కాదక్క, వీళ్ళు ఆలోచించింది సిల్లీగా, అందుకే పాయింట్ వచ్చింది. రెండో పాయింట్. 3, 2, 1 గో. పగలగొట్టాం వెళ్ళి ఈమె బెలూన్. మంచి పని చేసినావు అక్క, ఫస్ట్ వచ్చింది మీరే కాబట్టి. ఓకే, క్వశ్చన్ జాగ్రత్త వినండి. లంచ్ టైమ్ లో మనుషులు, లంచ్ టైమ్ లో మీరు గానీ నేను గానీ ఇది తినలేము. ఏంటది? డిన్నర్. డిన్నర్? లంచ్ టైమ్ లో డిన్నర్ చేయలేము. చేయలేము. ఓకే, లంచ్ టైమ్ లో ఇది తినలేము. బ్రేక్ఫాస్ట్ తినలేము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, లంచ్ లో ఇది తినలేము అని అంటున్నా. మా హస్బెండ్స్ బుర్ర తినలేము, ఆఫీస్ లో ఉంటారు కాబట్టి ఆ టైం లో నేనైతే బుర్ర తినలేను. మీ ఆయన బుర్ర తినలేదు, మిగతా టైం లో ఉన్నప్పుడల్లా మొత్తం మెల్లమెల్లగా తినేయచ్చు. ఓకే, రైట్ ఆన్సర్. ఎవరికి పాయింట్ వచ్చింది, ఎవరు తప్పింది? మొత్తానికి 2 పాయింట్లతో రౌండ్ గెలిచిపోయినారు మీరు. ఇంకొక పాయింట్ ఉంది, ఆ ఒక్క పాయింట్ అన్న మీరు గెలుస్తారు. ఈ పాయింట్ అన్న వస్తే కొంచెం 4 గంటల నుంచి మేకప్ వేసుకునేది, 3-4 రోజుల నుంచి చీరలు వెతికి ఇది వేసుకుందామా అనుకునేది, దానికి సార్థకం అవుతుంది ఈ పాయింట్ గెలుచుకొని. ఎస్, మీరు అండ్ మీరు. ఆల్రైట్, 3, 2, 1 గో. నేను మీ బెలూనే ఫస్ట్ పగిలింది, కానీ హైఫై మాత్రం
కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాం క్వశ్చన్, జాగ్రత్త వినండి. శ్రీ 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 ఉమా మహేశ్వరి ఈ పేరుకి ఆపోజిట్ ఏంటి? శ్రీ 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 ఉమా మహేశ్వరుడు. ఉమా మహేశ్వరుడు ఆపోజిట్. ఓకే, మీరు ఫీమేల్ టు మేల్ ఇది ఆలోచించట్లేదు. ఓకే, శ్రీమతి 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 ఉమా మహేశ్వరుడు. శ్రీ 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 శ్రీమతి 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 రాంగ్ ఆన్సర్. మహేష్ వర్రి, మహేష్ డోంట్ వరీ, దట్ ఇస్ ది ఆన్సర్. మీరు ఎందుకు అంత ఎక్కువ ఆలోచిస్తున్నారు? సింపుల్, గట్టి కొట్టచ్చు కదా చప్పట్లు. సో ఇలాంటి వస్తూనే ఉంటాయి కాబట్టి రెండు పాయింట్లతో రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. అండ్ గెలిచిన అందుకు 3000 రూపాయలు, కంగ్రాక్స్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే బాగా యాక్టివ్ గా ఉన్న చోట డాన్స్ చేయండి, బాగా డాన్స్ చేస్తారంటే లోపల పిలిచేస్తా. మ్యూజిక్ ఏమేంటంటే, ఓ రాడు, ఓ చిన్న రింగు, ఆడ ఏదో కట్టలు ఇట్టి ఇట్టించినాయి చెట్టు లాగా. దానికి ఏం చేసినామంటే వెల్క్రో పెట్టినాం, ఈ బాల్ కూడా వెల్క్రో అతికించినాం. ఇది ఇట్లా అని వేస్తే దానికి అతుక్కుంటాయి అనమాట. ఏ ముగ్గురు కలిసి ఎక్కువ బాల్ ఆ వెల్క్రో అతికిస్తారో వాళ్ళు విన్నారు. కానీ వెళ్లే ముందు మాత్రం ఇక్కడ వచ్చి దేవుడు ప్రదక్షిణ చేయాలి. ఓకేనా? ఆ దేవుడు ఎవరో కాదు, వెనకాల ఆడవాళ్ళు మీకు జోర్లని ఇలా పెట్టి దీని మీద నుదుటి పెట్టి అలా కంటిన్యూగా ఒక 3 రౌండ్లు ఫాస్ట్ గా తిరిగి బాల్ తీసుకెళ్లి ఆ రింగ్ మీద నిల్చొని పక్క పక్క వేయాలి దాని మీద. అవి అతుక్కుంటా ఉంటాయి. ఓకేనా? ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నర్. సో మీ ముగ్గురుతో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. అరే తిరుగుతాంగే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఉదే మామా బూరా, అరే గిర్రా గిర్రా గిర్రా, అరే తిరుగుతాంగే బుర్రా. వెరీ గుడ్. ఇక తిరిగేది లేదు, డైరెక్ట్ 2 ఛాన్సులు ఇస్తున్నా మీకు, అక్కడ నిల్చొని వేసేయండి ఫాస్ట్ గా. ఉన్నది పీకకపోతే చాలినే. మీరిద్దరు ఖాళీ ఉన్నప్పుడు ఈవిడింటికి వెళ్ళండి. వెరీ గుడ్, 1, 2, 3, 4, వెరీ గుడ్ స్కోర్. మీరు 5 వేయాలి, ఇవే ఛాన్సులు. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, టార్గెట్ 5, గో. Oh,
ఒకటి రెండు మూడు, సో టోటల్ గా మూడు, మీ టార్గెట్ ఐదు. మీ ముగ్గురికి రెండు రెండు ఛాన్సులు వస్తున్నాయి ఇప్పుడు, అప్పుడన్నా ఫైవ్ దాటాలి, అప్పుడు మీరు గెలుస్తారు. ఓకే, యొచ్చు మహేశ్వరి బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ రండి మేడం. నెక్స్ట్ టైం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సీయింగ్ అండ్ కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.